నమస్కారం, ఘంటరావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కోవిడ్ రికవరీ రేటు రోజురోజుకు పెరుగుతోందన్న ప్రధాని, మూడు చోట్ల ఐసీఎంఆర్ ల్యాబ్ను ప్రారంభించిన మోదీ. దేశంలో 24 గంటల్లో 50,000 మందికి సోకిన వైరస్, ఏపీలో 100,000 దాటిన మహమ్మారి బాధితులు. రాష్ట్రంలో కొత్తగా 1473 పాజిటివ్ నిర్ధారణ, మొత్తం 55,000 దాటిన కేసుల సంఖ్య. కరోనా అంశంలో హైకోర్టు మరోసారి అసంతృప్తి, ఆదేశాలు ఎందుకు అమలు చేయట్లేదని అసహనం. సచివాలయ కూల్చివేతల్ని చిత్రీకరించిన మీడియా, కొన్ని భవనాలు మినహా 90% పూర్తయిన పనులు. ఫ్రాన్స్ నుంచి భారత్ బయలుదేరిన రఫేల్ ఫైటర్లు, ఎల్లుండి పంజాబ్ చేరుకోనున్న 5 విమానాలు. శాసనసభ సమావేశాలకు రాజస్థాన్ గవర్నర్ అంగీకారం, 21 రోజుల నోటీస్ ఇస్తే అభ్యంతరం లేదని కల్రాజ్ మెలిక. పాత సచివాలయ భవనాల కూల్చివేత పనులు జోరుగా సాగుతున్నాయి. జేఎల్ బ్లాకులు మినహా అన్ని నేలమట్టమయ్యాయి. భవనాల కూల్చివేత, వ్యర్థాల తొలగింపు పనులకు సంబంధించి వార్తల సేకరణకు అనుమతించిన ప్రభుత్వం మీడియా ప్రతినిధులను సచివాలయ ప్రాంతానికి తీసుకెళ్లింది. హైకోర్టు అనుమతితో సచివాలయ కూల్చివేత పనులు వేగవంతం చేసిన ప్రభుత్వం దాదాపుగా 90% పనులు పూర్తి చేసింది. మొత్తం 11 బ్లాకులు ఉండగా జేఎల్ మినహా 9 బ్లాకులు, విద్యుత్ శాఖకు చెందిన రాతి కట్టడం సహా ఇతర నిర్మాణాలన్నీ పూర్తిగా నేలమట్టమయ్యాయి. సచివాలయ భవనాల కూల్చివేత, శిథిలాల తరలింపును పరిశీలించేందుకు మీడియాకు ఇవాళ ప్రభుత్వం అనుమతిచ్చింది. హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ నేతృత్వంలో కిందకు దిగనివ్వకుండా కేవలం వాహనాల్లో నుంచే కవరేజీకి అనుమతించారు. చుట్టుపక్కల ప్రాంతాల పరిరక్షణ దృష్ట్యా ఎటువంటి పేలుడు పదార్థాలు ఉపయోగించకుండా కేవలం అత్యాధునిక యంత్రాల సాయంతోనే కూల్చివేత పనులు చేపడుతున్నారు. దాదాపు 100,000 టన్నుల వ్యర్థాలు వస్తాయని అంచనా వేస్తున్న ప్రభుత్వం వాటి తరలింపు ప్రక్రియ వేగంగా చేపడుతోంది. వ్యర్థాలను జీడిమెట్లలోని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. నూతన సచివాలయ పనులను వేగంగా ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే నమూనాలు దాదాపుగా ఖరారయ్యాయి. 500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అన్ని హంగులతో భవనాల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించింది. నూతన సచివాలయంలో 80% పచ్చదనం, 20% మాత్రమే భవనాలు ఉండేలా నిర్మించాలని ప్రణాళికలు వేస్తున్నారు. సచివాలయంలో 100 ఏళ్ల వయసున్న మహావృక్షాలు ఉన్నాయి. వాటిని ప్రస్తుతానికి నేల కూల్చలేదు. మహావృక్షాల విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది. సచివాలయం కూల్చివేతల కవరేజీకి ప్రభుత్వం మీడియాను తీసుకెళ్లడం మంచి పరిణామమని హైకోర్టు వ్యాఖ్యానించింది. సచివాలయం కూల్చివేతల ప్రక్రియ ప్రసారానికి అనుమతివ్వాలన్న పిటిషన్పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం మరోసారి విచారణ చేపట్టారు. కూల్చివేతల వద్దకు మీడియా ప్రతినిధులను తీసుకెళ్తామని అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ మధ్యాహ్నం హైకోర్టుకు తెలిపారు. మంచి పరిణామమన్న హైకోర్టు అప్పుడప్పుడు జర్నలిస్టులను అక్కడికి అనుమతించాలని వ్యాఖ్యానించింది. తాము కోరుకున్నప్పుడు ప్రసారం చేసేలా నిరంతరం స్వేచ్ఛ ఉండాలని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ముందు ప్రభుత్వం ఏర్పాటు చేసిన టూర్లో వెళ్లాలని పిటిషనర్కు హైకోర్టు సూచించింది. ఈ అంశంలో తలెత్తిన పలు అంశాలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని హైకోర్టు పేర్కొంది. ఏ ప్రాతిపదికన పోలీసులను మోహరించారని ప్రశ్నించింది. ఇలాంటి సందర్భాల్లో మీడియా స్వేచ్ఛ, పరిధి వంటి అంశాలపై కోర్టులు తెరిచాక విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. సచివాలయం నుంచి 3 ప్రాంతాలకు సొరంగాలు ఉన్నాయని ఎక్కడో విన్నామని, అది నిజమే అయితే వాటిని పర్యాటక కేంద్రాలుగా చేయవచ్చునని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాజస్థాన్ శాసనసభ సమావేశాల నిర్వహణకు గవర్నర్ కల్రాజ్ మిశ్రా మరోసారి మెలికిపెట్టారు. ప్రభుత్వం 21 రోజుల నోటీసు ఇస్తే శాసనసభ సమావేశాల నిర్వహణకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు అభ్యంతరం లేదని తెలిపారు. శాసనసభను సమావేశపరచాలని సీఎం అశోక్ గెహ్లోత్ సిఫార్సును తిప్పిపంపిన సందర్భంగా గవర్నర్ చేసిన 3 సూచనల్లో ఇదొకటి.
రాజస్థాన్ లో అధికార సంక్షోభం నెలకొన్న తరుణంలో శాసనసభ నిర్వహణకు సంబంధించి కేబినెట్ సిఫార్సును గవర్నర్ తిప్పిపంపడం ఇది రెండోసారి. ప్రభుత్వం బలపరీక్షకు సిద్దమైతే ప్రత్యక్ష ప్రసారం చేయాలన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో భౌతిక దూరం నిబంధన అమలయ్యేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గవర్నర్ తన ప్రకటనలో కోరారు. గవర్నర్ కల్రాజ్ మిశ్రా చేసిన తాజా సూచనలపై సీఎం అశోక్ గెహ్లోత్ కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. రాజస్థాన్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్ కల్రాజ్ మిశ్రా వ్యవహార శైలిపై ప్రధాని నరేంద్ర మోదీతో నిన్న మాట్లాడినట్లు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ తెలిపారు. ఈ నెల 31న శాసనసభను సమావేశపరచాలని కేబినెట్ సిఫార్సును రెండోసారి గవర్నర్ తిరస్కరించిన తర్వాత గెహ్లోత్ ఈ వ్యాఖ్యలు చేశారు. వారం క్రితం తాను రాసిన లేఖ గురించి కూడా ప్రధాని మోదీతో చర్చించినట్లు గెహ్లోత్ చెప్పారు. రాజస్థాన్ వ్యవహారంపై భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడాలంటూ ఆ పార్టీ శ్రేణులు రాష్టంలోని రాజ్భవన్ల ముందు ఆందోళనకు దిగారు. కొన్ని చోట్ల ఈ ఆందోళనల సందర్భంగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తమిళనాడు, ఉత్తరప్రదేశ్, బీహార్, గుజరాత్, మహారాష్ట, ఢిల్లీ తదితర రాష్టాల్లో ఆందోళనకు దిగిన కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్ వ్యవహారంపై భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆందోళనలు చేపట్టింది. ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడాలంటూ కాంగ్రెస్ నేతలు రాజ్భవన్ ఎదుట ఆందోళనకు దిగారు. గాంధీభవన్ నుంచి రాజ్భవన్ కు ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి ఇతర నాయకులను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులను తప్పించుకుని రాజ్భవన్ వెళ్లిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి తదితర నేతలను పోలీసులు తమ వాహనంలోకి ఎక్కించుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. భారత వైమానిక దళ అమ్ముల పొదిలో అత్యాధునిక రఫేల్ యుద్ద విమానాల చేరికకు రంగం సిద్దమైంది. ఫ్రాన్స్ నుంచి రఫేల్ యుద్ద విమానాలు భారత్కు బయలుదేరాయి. ఈ విమానాలు ఈ నెల 29న భారత్కు చేరుకుంటాయి. ఫ్రాన్స్తో కుదిరిన ఒప్పందం మేరకు మొత్తం 36 విమానాలు భారత్కు అందనుండగా తొలిదశలో 5 విమానాలు భారత్కు బయలుదేరాయి. రఫేల్ చేరికతో భారత వైమానిక దళ సత్తా మరింత పెరగనుండగా తూర్పు లద్దాఖ్లో చైనాతో సరిహద్దు వివాదం నెలకొన్న నేపథ్యంలో వీటిని అక్కడ మోహరించే అవకాశముంది. అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన రఫేల్ యుద్ద విమానాలు ఎట్టకేలకు భారత్కు చేరుకున్నాయి. 36 రఫేల్ యుద్ద విమానాల కొనుగోలు కోసం ఫ్రాన్స్తో భారత్ 2016లో 59,000 కోట్ల రూపాయల విలువైన ఒప్పందం కుదుర్చుకోగా తొలిదశలో 5 విమానాలు భారత్కు బయలుదేరాయి. ఫ్రాన్స్లోని మారిజ్ఞాక వైమానిక స్థావరం నుంచి బయలుదేరిన ఈ విమానాలు 7,300 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి ఈ నెల 29న భారత్కు చేరుకుంటాయి. మధ్యలో అబుదాబీ సమీపంలోని ఆల్ దాఫ్రా ఫ్రెంచ్ ఎయిర్బేస్ వద్ద ఇంధనం కోసం ఆగనున్నాయి. ఈ విమానాలను భారత వైమానిక పైలట్లే నడుపుతున్నారు. ఈ నెల 29న హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరంలో ఈ విమానాలు ల్యాండ్ కానున్నాయి. భారత్కు బయలుదేరే ముందు రఫేల్ పైలట్లతో ఫ్రాన్స్లో భారత రాయబారి జావేద్ అష్రాఫ్ ముచ్చటించారు. భారత్కు బయలుదేరిన 5 రఫేల్ విమానాల్లో 3 యుద్ద విమానాలు కాగా మిగతా 2 శిక్షణ విమానాలు. భారత్కు అందే మొత్తం 36 విమానాల్లో 30 యుద్ద విమానాలు, 6 శిక్షణ విమానాలు. అత్యాధునిక సదుపాయాలు, పోరాట సామర్థ్యం కలిగి ఉండటం రఫేల్ యుద్ద విమానాల ప్రత్యేకత. శక్తివంతమైన ఆయుధాలు, కంటిచూపునకు సైతం అందని దూరంలో ఉండే శత్రుదేశ లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం కలిగిన బీవీ రామ్ క్షిపణులు, రాడార్ హెచ్చరిక వ్యవస్థ, జామర్లు, 10 గంటల విమాన సమాచారం నిల్వ చేసుకునే వ్యవస్థలను ఇది కలిగి ఉంటుంది. బీవీ రామ్ క్షిపణులు గాల్లో నుంచి దూసుకెళ్లి గాల్లోని లక్ష్యాలను ఛేదిస్తాయి. ఇంకా రఫేల్లో ఆధునిక సెర్చింగ్ ట్రాకింగ్ వ్యవస్థలను కూడా జత చేశారు. శిక్షణ విమానాలు కూడా యుద్ద విమానాల్లో ఉన్న అన్ని సౌకర్యాలు కలిగి ఉంటాయి. ఇంతటి ఆధునిక సౌకర్యాలు కలిగిన ఈ విమానాల చేరికతో భారత వైమానిక దళ బలం మరింత పెరగనుంది. రఫేల్ యుద్ద విమానాల నిర్వహణ కోసం భారత్ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. విమానాలు నిలిపి ఉంచేందుకు అవసరమైన హ్యాంగర్లు, నిర్వహణ సహా మౌలిక సదుపాయాల కోసం కేంద్రం 400 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. బుధవారం రానున్న విమానాలను అంబాలా వైమానిక స్థావరంలోనే ఉంచనుండగా రెండో విడతలో వచ్చే వాటిని బంగాల్లోని హసిమరా వైమానిక కేంద్రంలో ఉంచుతారు. రఫేల్ యుద్ద విమానాలు బుధవారమే వైమానిక దళంలో చేరనుండగా దీనికి సంబంధించిన వేడుక కార్యక్రమం ఆగస్టు మధ్యలో నిర్వహించే అవకాశం ఉంది.
తూర్పు లద్దాఖ్లో చైనాతో సరిహద్దు వివాదం నెలకొన్న నేపథ్యంలో భారత్కు రానున్న రఫేల్ యుద్ద విమానాలను వాస్తవాధీన రేఖ వద్ద మోహరించే అవకాశం కనిపిస్తోంది. రఫేల్ విమాన ఒప్పందంపై అనేక వివాదాలు చెలరేగాయి. ఈ విమానాలను వాస్తవ ధర కన్నా అత్యధికంగా వెచ్చించి కొనుగోలు చేస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గతంలో ఆరోపించగా, కొన్ని రోజుల పాటు ఈ అంశం దేశ రాజకీయాలను కుదిపేసింది. లద్దాఖ్లో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై భారతీయ జనతాపార్టీ మండిపడింది. గల్వాన్ లోయలో 20 మంది భారత సైనికులు చేసిన ప్రాణత్యాగాన్ని రాహుల్ మరోసారి అవమానించారని దుయ్యబట్టింది. అవాస్తవాలను రాహుల్ వాస్తవాలుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారని భాజపా అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. రాహుల్ తన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకోవడం లేదన్నారు. గతంలో మెరుపు దాడులు, బాలాకోట్ వైమానిక దాడుల సందర్భంగా కూడా రాహుల్ భారత సైనికులను అవమానించారు ని గుర్తు చేశారు. గాంధీ కుటుంబం తమ పాలనలో 43,000 చదరపు కిలోమీటర్లకు పైగా భారత భూభాగాన్ని చైనాకు అప్పగించిందని విమర్శించారు. కరోనా కట్టడికి సంబంధించి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల భారత్ మిగతా దేశాల కంటే చాలా మెరుగైన స్థితిలో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. పెద్ద దేశాలతో పోల్చితే దేశంలో మరణాల రేటు చాలా తక్కువన్నారు. అలాగే వైద్య మౌలిక సదుపాయాలను యుద్ద ప్రాతిపదికన పెంచుకున్నట్లు చెప్పారు. జనవరిలో కరోనా పరీక్ష కేంద్రం ఒకటి ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 1300కు పెరిగిందన్నారు. భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో ముంబై, కోల్కతా, నోయిడాలో ఏర్పాటు చేసిన అత్యాధునిక టెస్టింగ్ ల్యాబ్లను ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ ల్యాబ్లు కేవలం కోవిడ్ పరీక్షలకే పరిమితం కాకుండా భవిష్యత్తులో హెపటైటిస్ బిసి, హెచ్ఐవి, డెంగ్యూ పరీక్షలు నిర్వహిస్తాయన్న ప్రధాని మోదీ, కోవిడ్పై పోరులో గ్రామీణ భారతం సహా మానవ వనరులన్నీ కలిసికట్టుగా సమర్థంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్ కే లియే తేజీ సే కామ్ కర్ రహే లేకిన్ జబ్ తక్ కోయి ప్రభావీ దవా యా వ్యాక్సిన్ నహీ బన్తీ తబ్ తక్ మాస్క్, 2 గజ్ కీ దూరీ, హ్యాండ్ సెనిటైజేషన్ కీ హమారా ఏక్ మాత్ర వికల్ప హై, ఏక్ ప్రకార్ సే ఏక్ మాత్ర హథియార్ హై. హమే ఖుద్ భీ బచనా హై ఔర్ ఘర్ మే ఛోటీ బడీ ఆయు కే సభీ పరిజనో కో భీ బచానా హై. ముజే విశ్వాస్ హై कि कोरोना के खिलाफ लड़ाई हम सभी मिलकर लड़ेंगे भी और जीतेंगे भी. దేశంలో కరోనా ఉధృతి రోజురోజుకు తీవ్రమవుతోంది. ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాలు వెల్లడించిన గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం 14,61,000 మందికి వైరస్ సోకగా ఇప్పటి వరకు 33,50 మంది ప్రాణాలు కోల్పోయారు. 9,29,000కు పైగా వ్యాధి నుంచి కోలుకున్నారు. తమిళనాడులో మరో 6,993 కొత్త కేసులు నమోదు కాగా బాధితుల సంఖ్య 2,20,716కు చేరింది. తమిళనాట మొత్తం 3,571 మంది ప్రాణాలు విడిచారు. కర్ణాటకలో కొత్తగా నమోదైన 5,324 కేసులతో బాధితుల సంఖ్య 100,000 మార్కును దాటింది. ఇప్పటి వరకు 1,953 మంది కరోనా సోకి మృతి చెందారు. దేశ రాజధాని ఢిల్లీలో మరో 613 కొత్త కేసులు నమోదు కాగా మొత్తం బాధితుల సంఖ్య 131,219కి చేరింది. మృతుల సంఖ్య 3,853కు పెరిగింది. బీహార్లో మరో 812 మంది కోవిడ్ బారిన పడగా కేసులు 41,000 దాటాయి. బీహార్లో మొత్తం 249 మంది మృతి చెందారు. కేరళలో ఇవాళ మరో 702 మందికి కోవిడ్ పాజిటివ్గా రాగా వ్యాధిగ్రస్తుల సంఖ్య 19,727కు ఎగబాకింది. ఇప్పటి వరకు 63 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. రాజస్థాన్లో 448 మందికి కరోనా సోకగా కేసులు 36,878కి పెరిగాయి. మొత్తం 631 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్టంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 1,473 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 55,000 దాటింది. వైరస్తో తాజాగా 8 మంది మృతి చెందగా మొత్తం మరణాలు 471కి చేరాయి. ప్రస్తుతం 12,955 మంది వివిధ ఆసుపత్రులు, హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. రాష్టంలో కరోనా ఉధృతి తగ్గటం లేదు. ఆదివారం రాత్రి 8 గంటల వరకు 24 గంటల్లోనే 1,473 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 55,532కు చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఆదివారం 774 మంది వైరస్ నుంచి కోలుకోగా ఇప్పటి వరకు మహమ్మారిని జయించిన వారి సంఖ్య 42,106కు చేరింది.
తాజాగా 8 మంది వైరస్ కారణంగా మృతి చెందారు. దేశంలో 2.3% మరణాల రేటు ఉండగా రాష్ట్రంలో 0.85 ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటనలో పేర్కొంది. తాజాగా 9817 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించామన్న వైద్యారోగ్య శాఖ ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,63,242 శాంపిళ్లను పరీక్షించామని తెలిపింది. ప్రస్తుతం 12,955 మంది వివిధ ఆసుపత్రులు హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. గ్రేటర్ హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల జిల్లాలో వైరస్ ఉధృతి కొనసాగుతోంది. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలోనే 506 కేసులు వెలుగుచూశాయి. రంగారెడ్డి జిల్లాలో 168, సంగారెడ్డి జిల్లాలో 98, మేడ్చల్ జిల్లాలో 86 మంది వైరస్ బారిన పడ్డారు. గత కొన్ని రోజులుగా ఈ 4 జిల్లాల్లో భారీ సంఖ్యలో కేసులు బయటపడుతున్నాయి. పలు జిల్లాల్లోనూ వైరస్ వ్యాప్తి ఆందోళనకరంగా పెరుగుతోంది. కొన్ని రోజులుగా కేసులు పెరుగుతున్న వరంగల్ అర్బన్ జిల్లాలో తాజాగా 111 మందికి వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. కరీంనగర్ జిల్లాలో 91, నిజామాబాద్ జిల్లాలో 41, మహబూబాబాద్ 34, జోగులాంబ గద్వాల, సూర్యాపేట జిల్లాల్లో 32 చొప్పున కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్లో పేర్కొంది. తాజా కేసుల్లో 3 జిల్లాలు మినహా 30 జిల్లాల్లో పాజిటివ్లు వెలుగుచూశాయి. నిర్మల్, ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో మాత్రం 1 కేసు నమోదు కాలేదు. సూర్యాపేట 32, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో 28 చొప్పున వైరస్ బారిన పడ్డారు. ఖమ్మం జిల్లాలో 20, నాగర్ కర్నూల్, సిరిసిల్ల జిల్లాల్లో 19 మంది చొప్పున వైరస్ సోకింది. జగిత్యాల జిల్లాలో 18, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో 17 చొప్పున పాజిటివ్లు నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లాలో 14, ములుగు 12, సిద్దిపేట 12, యాదాద్రి జిల్లాలో 11 మంది వైరస్ బారిన పడ్డారు. కొత్తగూడెం, జనగాం, భూపాలపల్లి జిల్లాల్లో 10 చొప్పున కేసులు వెలుగుచూశాయి. వనపర్తి జిల్లాలో 9, వరంగల్ రూరల్లో 8, మహబూబ్ నగర్ 8, నారాయణపేట జిల్లాలో 2, వికారాబాద్ జిల్లాలో 2 పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో సరిపడా పడకలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలెవరూ ఆందోళన చెందకుండా స్వీయ నియంత్రణ పాటించాలని సూచించింది. కరోనా కేసుల విచారణలో ప్రభుత్వం తమ ఆదేశాలను పట్టించుకోకపోవడం దురదృష్టకరమని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కరోనా చికిత్సలు ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో సదుపాయాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. గతంలో ఇచ్చిన హైకోర్టు ఆదేశాలు అమలు కాకపోవడంపై ధర్మాసనం మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. జూన్ నెల నుంచి పదే పదే ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఏ ఒక్కదాన్ని కూడా అధికారులు అమలు చేయడం లేదని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. బులెటిన్లో కీలకమైన వివరాలన్నీ ఉండాలని ఆదేశించినా అనుసరించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. నిన్నటి బులెటిన్లోనూ స్పష్టమైన వివరాలు లేవని ప్రస్తావించింది. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్న అధికారులపై ఏం చర్యలు తీసుకోవాలో రేపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినే అడుగుతామని హైకోర్టు స్పష్టం చేసింది. కరోనాకు సంబంధించిన మరికొన్ని కేసుల్లో రేపు సీఎస్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు విచారణకు హాజరు కావాల్సి ఉంది. మరోవైపు అడ్వకేట్ జనరల్ ప్రసాద్ అందుబాటులో లేనందున ఇవాల్టి కేసులు కూడా రేపే విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. రేపటి విచారణకు సీఎస్తో పాటు ఉన్నతాధికారులు హాజరు కావాలని ఆదేశించింది. కరోనా ప్రభావంతో ఉపాధి కోల్పోయిన ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని తేజస్ అధ్యకుడు కోదండరాం విమర్శించారు. కరోనా కేసుల విషయంలో ప్రభుత్వం తప్పుడు లెక్కలతో వాస్తవాలను దాచిపెడుతోందని ఆరోపించారు. కోవిడ్ నివారణలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ అఖిల పక్షాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్చువల్ రౌండ్ టేబుల్ సమావేశంలో కోదండరాం పాల్గొన్నారు. ప్రజలు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, నవంబర్ వరకు ప్రతి కుటుంబానికి 7,500 నగదుతో పాటు ఉచిత రేషన్ ఇవ్వాలని అఖిల పక్ష నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ముందుంచిన డిమాండ్ల సాధన కోసం అఖిల పక్షం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. తెరాస ప్రభుత్వ తీరుపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట కార్యదర్శి చాడా వెంకటరెడ్డి, తెదేపా రాష్ట అధ్యకుడు ఎల్ రమణ మండిపడ్డారు. కరోనా తాకిడి వల్ల కేవలము మనందరి ఆరోగ్యాలకి ప్రమాదం వాటిల్లటమే కాదు, ప్రజలందరి బతుకు తీరు అవకాశాలు కూడా కుప్పకూలిపోయినాయి. నిరుద్యోగులైన యువతి యువకుల బతుకైతే చాలా ఆగమైపోయింది. వాళ్ళు ఊళ్ళల్లో ఉపాధి హామీ పని మీద బతికే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం హామీ ఇచ్చిన ఈ నిరుద్యోగ భృతిని చెల్లించాలని డిమాండ్ చేస్తున్నా. హైదరాబాద్ లో పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నా, ఏ మాత్రం ప్రభుత్వానికి చెప్పుకుంటట్లేదు. గతంలో ఒక అపార్ట్మెంట్ లో వచ్చిందంటే, పాజిటివ్ వచ్చిందంటే మొత్తం శానిటైజ్ అన్ని చేసేవాళ్ళు. అలాగే ఒక ఏరియా, ఒక బజార్లో వచ్చింది, ఒక బస్తీలో వచ్చిందంటే చేసేవాళ్ళు. ఇవాళ అది కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి కనపడతాం. బీజేపీ, టిఆర్ఎస్ మధ్య అది లోపాయికారి ఒప్పందాలా ఏంటో తెలియదు, కానీ ఇవాళ ఒకరిపైన ఒకరు ఆరోపణ చేసుకుని కాలం గడిపే పబ్బ గడిపేటువంటి పరిస్థితి కనపడతాం.
తన జన్మదినం సందర్భంగా అంబులెన్స్లను కానుకగా ఇచ్చిన మంత్రి తారక రామారావు స్ఫూర్తితో మరికొంతమంది ప్రజాప్రతినిధులు ఈ రోజు తమ సొంత నిధులతో అంబులెన్స్లను సమకూర్చేందుకు ముందుకు వచ్చారు. కరోనా సమయంలో వైరస్ బాధితుల కష్టాలు తీర్చేందుకు తాము అండగా నిలుస్తామంటూ ఉదారత చాటుతున్నారు. ఈ మేరకు వారు మంత్రి కేటీఆర్ ను ప్రగతి భవన్లో కలిశారు. కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు 2, పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి 2, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ 2, ఎమ్మెల్సీ సెంబీపూర్ రాజు 1, టీఆర్ఎస్ నాయకులు మర్రి రాజశేఖర్ రెడ్డి 1 చొప్పున అంబులెన్స్లను ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ మేరకు కేటీఆర్ కు చెక్కులు అందజేశారు. గత ప్రభుత్వాలు మత్స్యకారుల సంక్షేమాన్ని విస్మరించాయని, మత్స్యకారుల కోసం తెరాస ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ శాఖలపై మంత్రి తలసాని సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 5 నుంచి ఉచిత చేప రొయ్య పిల్లల పంపిణీ ప్రారంభిస్తామన్నారు. రాష్ట వ్యాప్తంగా 81 కోట్ల చేప పిల్లలు, 5 కోట్ల రొయ్య పిల్లలు పంపిణీకి ఏర్పాట్లు చేశామన్నారు. త్వరలోనే 2వ విడత పాడి గేదెల పంపిణీ ప్రారంభిస్తామని తెలిపారు. హైదరాబాద్లో చేపలకు డిమాండ్ ఉందని, ప్రజల అవసరాల దృష్ట్యా చేపల మార్కెట్లను విస్తరిస్తామని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్లో 150 చేపల అవుట్లెట్స్ ను ప్రారంభిస్తామన్న మంత్రి మత్స్యకారులకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. హైదరాబాద్ సిటీలో 150 అంటే మున్సిపల్ డివిజన్లు 150 ఉన్నాయి కాబట్టి డివిజన్ ఒకటి ఫిష్ అవుట్లెట్లు మరి త్వరలోనే ప్రారంభించబోతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో అన్ని డివిజన్లలో అందుబాటులోకి తీసుకురావడానికి మేము దీన్ని ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ అది సక్సెస్ఫుల్గా ముందుకెళ్తే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఇది ప్లాన్ చేయడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గత 3 నెలలుగా అద్దె బస్సుల బకాయిలు చెల్లించడం లేదంటూ యజమానులు ఆందోళనకు దిగారు. రాష్ట వ్యాప్తంగా అద్దె బస్సుల యజమానులు ఇవాళ నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. ప్రగతి భవన్ ముందు నిరసనకు దిగిన పలువురిని పోలీసులు అరెస్టు చేసి ఘోషమహల్ స్టేషన్కు తరలించారు. బస్సులు నడవక, బకాయిలు రాక తాము తీవ్రంగా నష్టపోతున్నామని బస్సుల యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసిన కాలం నుండి కూడా ఎయిర్ బస్సు ఓనర్ల పరిస్థితి గత 10 ఏళ్ళు వెనక్కిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. మార్చి నుంచి ఈరోజు వరకు ఎయిర్ బస్ బిల్లులు నడిచినటువంటి కాలానికి బిల్లులు ఇవ్వకపోగా బస్సులు ఈ కరోనా పేరుతోటి కరోనా కాలంలో కూడా ఇన్సూరెన్స్ నెలకి బస్సుకి 8,000 రూపాయలు మాకు తక్షణం కట్టించాలని చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చి మా యొక్క సమస్యల్ని తీర్చాలని చెప్పి ఇవాళ రావడం జరిగింది. స్టేట్ వైడ్గా మా 3,300 బస్సులు ఉన్నాయండి. ఇప్పుడు ఓన్లీ దాంట్లో 10% వెహికల్సే డైలీ ఆపరేట్ చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ మానిటోరియం ఇచ్చింది కదా అంటున్నారు వాళ్ళు. మానిటోరియం ఇచ్చినా కూడా మేము ఇంట్రెస్ట్ అయితే పే చేయాల్సి వస్తుంది, దానికి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మొత్తం టోటల్ బస్సులన్నీ ఆపేసేయండి, ఆపేసి మాకు 1 ఇయర్ ఎక్స్టెన్షన్ చేయండి అగ్రిమెంట్. మొన్న కొత్త టెండర్లు 1,300 బస్సులు పిలిచారండి, ఇంకా అందులో ఒక 600 బస్సులు రోడెక్కినాయి, తక్కిన 700 బస్సులు ఇంకా అందరు ఓనర్లు ఇంటి దగ్గరనే ఉన్నవి. మాతో పాటు ఇంచుమించు ఇప్పుడు ఈ బస్సులు ఆగినందుకు ఒక 16,000 కుటుంబాలు రోడ్ మీద పడ్డాయి. కొద్దిపాటి వర్షానికే వార్డులన్నీ జలమయమైన ఉస్మానియా ఆసుపత్రి పాత భవంతికి ఎట్టకేలకు ఇవాళ తాళాలు వేశారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ భవంతి 10 ఏళ్లుగా పెచ్చులూడుతూ శిథిలావస్థకు చేరుకుంది. పాత భవనం స్థానంలో కొత్తది నిర్మిస్తామని ప్రభుత్వం అప్పట్లో హామీ ఇచ్చినప్పటికీ అనేక కారణాల వల్ల అది నెరవేరలేదు. ఇటీవల వర్షానికి వార్డుల్లోకి మురుగునీరు చేరడంతో వైద్యులు ఆందోళన బాట పట్టారు. స్పందించిన ప్రభుత్వం భవనంలోని రోగులను తక్షణం ఇతర వార్డులకు తరలించి పాత భవనానికి తాళాలు వేయాలని ఈ నెల 21న ఆదేశించింది. రోగుల తరలింపు పూర్తి కావడంతో ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ పాండు నాయక్ ఆధ్వర్యంలో భవనానికి తాళాలు వేశారు. జోగులాంబ గద్వాల జిల్లా కలుగొట్ల వాగులో కొట్టుకుపోయిన సింధుజారెడ్డి మృతదేహం లభ్యమైంది. కర్నూలు జిల్లా సంకల్పబాగ్ సమీపంలో తుంగభద్ర నదిలో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. 11 మంది అగ్నిమాపక సిబ్బంది, మత్స్యకారులతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు ఆమె మృతదేహాన్ని వెలికితీశారు. ఈ నెల 25న సింధుజారెడ్డి వాగు ప్రవాహానికి కారుతో సహా కొట్టుకుపోయింది. మృతదేహం లభ్యమైన ప్రాంతానికి వెళ్లిన అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం సహాయక చర్యలకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. సింధుజారెడ్డి మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఇక్కడే తదుపరి కార్యక్రమాలు నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఇస్తామని పోలీసులు తెలిపారు. దేశీయ అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు అంతకంతకు ఎగబాకుతున్నాయి, కొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి.
దేశ రాజధానిలో బంగారం ధరలు రికార్డు స్థాయికి పెరిగాయి. సోమవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 905 రూపాయలు పెరిగి 52,960కు ఎగబాకింది. వెండి ధర కూడా కేజీకి 3,347 రూపాయలు పెరిగి 62,323 రూపాయలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర రికార్డు స్థాయిలో $1,935 చేరింది. అమెరికా చైనా మధ్య ఉద్రిక్తతలు ఆర్థిక వ్యవస్థ మందగమనం కారణంగా పసిడి ధరలు అంతకంతకు పెరుగుతున్నట్లు నిపుణులు వెల్లడించారు. బ్యాంకింగ్ రంగానికి చెందిన వాటాలు విక్రయించేందుకు మదుపర్లు ఆసక్తి చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచి సెన్సెక్స్ 194 పాయింట్లు క్షీణించింది. ఈ ఉదయం 38,275 పాయింట్ల వద్ద ఉత్సాహంగానే మొదలైన సూచి కాసేపటికే నష్టాల్లోకి మళ్లింది. తరువాత ఏ దశలో కూడా కోలుకోని సూచి ఒక దశలో 37,769 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివర్లో కాస్త కోలుకుని 37,935 పాయింట్ల వద్ద స్థిరపడింది.